అవును ఇప్పుడు అదే చెప్పాను నేను ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళు రూల్ ప్రకారమే చేయాలి రామోజీరావు గారికి రావాల్సిన బాకీలు కూడా వాళ్ళు వసూలు చేసి రామోజీరావు గారు ఇవ్వాల్సిన బాకీలన్నీ వాళ్ళు తీర్చాలి తీరుస్తారు మరి ఏం చేస్తారు ఇప్పుడు అది కాదండి గవర్నమెంట్ ఆయనకే మంచిది గవర్నమెంట్ చాలా తప్పు చేసింది కానీ ఇది జరగనివ్వాలా ఎవడన్నా వాడు వచ్చి నాకు ఆ యాక్ట్ వచ్చి నేను కేర్ చేయనే ఆ యాక్ట్ నాకు అక్కర్లేదు నేను ఏం చేసుకుంటారో చేసుకోండి ప్రజలు నాతో ఉన్నారు జనం అందరం నా దగ్గర దాచుకున్నవాడు ఎవడు అడగట్లేదు ఎందుకు అడుగుతారు ఎందుకు అడుగుతారు ఆ డబ్బంతా ఏంటి అకౌంటెడ్ మనీ కాదు ఇది అసలు ఈడీ వాళ్ళు టేకప్ చేస్తే ఇదో పెద్ద మనీ లాండరింగ్ అనుకుంటున్నాను నేను ఇన్ని వేల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ అంటే సహారా శారద వీటన్నింటిని మించిపోయిన స్కామ్ అవుతుందేమో ఎందుకో మరి రాజకీయంగా ఈయనకున్నటువంటి వాటి వల్ల అది తీసుకోవట్లే ఇప్పుడు ఇలాంటివన్నీ ఏమవుతాయంటే ఏ స్టేజ్ అలా స్టేజ్ పెరుక్కుంటూ పెరుక్కుంటే ఒక్కసారి తప్పని పెడుతుంది లేదా మొత్తం అన్అకౌంటెడ్ మనీ అనుకోండి హ్యాపీగా వేస్తారు వాళ్ళు డబ్బు ఎందుకంటే మామూలుగా వీళ్ళు చూపించుకోవడానికి లేదు దాచుకుంటే ఎలక్ట్రన్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోతారు అక్కడ పెట్టుకుంటే హ్యాపీ ఆయన చూసుకుంటాడు మొత్తం అని అంతే అది ఇది తేలవలసిన విషయం ఉండబట్టే ఒక యాక్ట్ని ఎందుకు ఫాలో అవ్వరో అది చాలా సింపుల్ అండి ఇప్పుడు మహారదర్శి ఫైనాన్షియల్స్ నాకు గొడవ ఉంది ఆయన అన్ని కంపెనీలు ఉన్నాయి ఏ కంపెనీ ద్వారా ఆయన డిపాజిట్ తీసుకున్నా ఆయన ఏం చేయలేము ఎందుకంటే కంపెనీస్ ఆర్ ఎంటైటిల్డ్ ఎందుకు తీసుకోవట్లేదు హెచ్యుఎఫ్ తరఫున ఎందుకు తీసుకుంటున్నారు కంపెనీ అయితే రీస్టార్ ఆఫ్ కంపెనీస్కి పంపాలి ఎవరెవరు ఇచ్చారు డబ్బు రిజర్వ్ బ్యాంకుకి పంపాలి ఎవరెవరు ఇచ్చారు డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ పంపాలి ఎవరెవరు ఇచ్చారు డబ్బులు హెచ్యుఎఫ్ ఎవరికి చెప్పడు ఆయన చెప్పాల్సి పర్లేదు నాకు వర్తించదట్టున్నాడు ఇదే జరుగుతుందో చూద్దాం ఏమవుతుందో వీళ్ళు కేసులు పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లే ఉన్నారు వాళ్ళు ఏమి పిలిచి గవర్నమెంట్ పిలిచి నువ్వు కేసు పెట్టేవాయంటే పెట్టరు ఏదో హెడ్ కానిస్టేబుల్లో లేకపోతే కానిస్టేబుల్ లెవెల్లో ఉండదు కదా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి వాళ్ళు ఐపీఎస్లో చదువుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చి కేసులు పెడుతున్నారు వాళ్ళు వచ్చి మరి రామోజీరావు గారి ఇంటి ముందు అరగంట సేపు బయట వెయిట్ చేస్తే గేట్ కూడా తీయలేదు వెళ్ళారు అంటే వాళ్ళకి తెలుసు పాయింట్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా ప్రెస్టేజ్కి పోయి ఏదైనా చేస్తే అసలు పాయింట్ పోతుంది వద్దు ఈ పాయింట్ పట్టుకుందాం వాళ్ళు అవమానించిన అవమానం భరిద్దాం అని వెళ్ళారని అనుకుంటున్నాను నేను లేకపోతే పోలీస్కి రైట్ ఉంది వీళ్ళు మేము క్వశ్చనింగ్కి వస్తున్నామంటే ఖచ్చితంగా రావాలి రాకపోతే వెంటనే సమన్లు ఇస్తారు వారంట్ ఇస్తారు అన్ని రైట్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ రైట్లు ఏమి ఉపయోగించలేదంటే డెఫినెట్గా దే ఫీల్ దట్ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ పాయింట్ ఇవాళ రామన్నట్టు కదా ఇవాళ రావాలి ఇవాళ రామన్నారు సో నెక్స్ట్ ఏం జరుగుతుంది చూద్దాం ఇది ఇది చిన్న విషయం కాదండి ఇది రామోజీరావు గారు చిన్న మనిషి ఏం కాదు చాలా ఈ పొలిటీషియన్స్ అందరికన్నా చాలా ఎదిగిపోయి ఉన్నాడు ఆయన చాలా పెద్దవాడు ఆయన జీవితంలో అతిపెద్ద తప్పు ఏంటంటే ఇదే నేను చట్టాన్ని లెక్క చేయను అన్న మాటే అతిపెద్ద తప్పు లెక్క చేయబోయినా పర్లేదు దాన్ని ఎలా సెటిల్ చేసుకోవాలో అలా సెటిల్ చేసుకోవచ్చు కోర్టు ముందు వచ్చి ఏముందండి నేను కలెక్ట్ చేసే టైంలో ఈ యాక్ట్ లేదు నేను 62 నుంచి కలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఈ యాక్ట్ వచ్చింది యాక్ట్ వచ్చిన తర్వాత కూడా నేను చేశానన్నా తప్పు పట్టినారు ఆపేశాను ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చాను ఏముంది తప్పు అయితే శిక్షించండి అంటే ఎవడన్నా శిక్షించండి అని అంటాడా బాబా డబ్బులు ఇచ్చాడు కదా ఏం చేస్తారో కోర్టు వారిని నిర్ణయం చేయండి అని ఈయన అలా కాదు ఇది నాకు వర్తించదు అంటాడు ఈయన ఈ పోలీసులు నా దగ్గర రావడం లేదంటాడు హైదరాబాద్ పోలీసులో రావాలంటాడు హైదరాబాద్ కోర్టులోనే కేసు తేలాలంటాడు ఇలా రకరకాల లిటిగేషన్లు అల్టిమేట్గా ఏం జరుగుతుందన్నది క్లియర్గా నాకైతే కనబడుతోంది నేను ఇప్పుడు చెప్తే మాత్రం అది ఏదో ఛార్జ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి చెప్పండి జవాబు అడుగుతారా మోడీ గారిని ఇప్పుడు ఇది మోడీ గారిని దింపడం అన్న ఇష్యూ కాదండి బీజేపీ ఇన్నాళ్ళకి బీజేపీ అనే పార్టీని ఒక ప్రిన్సిపల్ ఉన్న పార్టీగా గుర్తించి బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరూ కలిశారు బీజేపీ ప్రిన్సిపల్ ఏంటంటే మీ అందరికీ తెలుసున్నదే ఈ దేశం పాకిస్తాన్ ఎలాగో హిందుస్థాన్ అలాగా మనం హిందువులం మనం వీఆర్ ఫస్ట్ రేట్ సిటిజన్స్ నాన్ హిందూస్ అందరూ కూడా సెకండ్ రేట్ సిటిజన్స్
అందరికీ సమాన హక్కులు అంటూ ప్రపంచంలో ఎక్కడ కుదరదది. మనం ఎందుకు చేయాలి? వాళ్ళు కావాలని వాళ్ళు వేరే దేశం అని వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు పండు మీరు కూడాను. ఇదే 70 ఏళ్ళ నుంచి వాళ్ళకున్న ప్రిన్సిపల్. గోల్వాల్కర్ది చదివినా సావర్కర్ గారిది చదివినా వాళ్ళ ప్రిన్సిపల్ అది. గాంధీ గారి ప్రిన్సిపల్ ఏంటంటే వీళ్ళెవరు ముస్లింలు క్రిస్టియన్స్ వీళ్ళెవరు ఎక్కడైనా ఏదైనా దేశం నుంచి వచ్చి ఆఫ్రికా నుంచో లేకపోతే అమెరికా నుంచో వచ్చి ఇక్కడ మనని దాడి చేసి ఇక్కడ ఉండిపోయి మన మీద దండెత్తిన వాళ్ళ వీళ్ళంతా మనాళ్లే. వాళ్ళు వెళ్ళి ఇస్లాంలో చేరాడు, వీడు వెళ్ళి క్రైస్తవ మతంలో చేరాడు, వాడికి అక్కడ బాగుంది బాగుంటే అక్కడ చేరాడు. చేరినంతలో వాడు మనవాడు కాకుండా పోతాడా? అసలు మనకెంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకే తెలీదు. మనకు అందుకే గుడికి వెళ్తే స్థల పురాణం చెప్తారు, అంటే దేవుణ్ణి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి. మొట్టమొదట్లో అనేవారు వీళ్ళు ఇది పిచ్చళ్ళండి వీళ్ళు, వీళ్ళకి అందరూ దేవుళ్ళే, గాలికి దండం పెడతారు చెట్టుకి దండం పెడతారని. ఈవేళ ఆ ఫిలాసఫీ యూరోప్ అమెరికా అర్థం చేసుకుని వాళ్ళు చెప్పడం మొదలెట్టి బెర్నార్డ్ షా లాంటి వాడు ఇలాంటి వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. అసలు వీళ్ళ కల్చరే వేరు. అసలు వీళ్ళకి దేవుడు అనేది ప్లూరల్గా ఉండటం వల్ల ఎలాంటి ఇది వచ్చిందంటే దే కెన్ అడాప్ట్ ఎనీథింగ్. ఎవడి మీద వాడికి బాధ ఉండదు, ఎవడి మీద జలసి ఉండదు, ఎవడి మీద కోపం ఉండదు. అల్టిమేట్గా దేవుడు ఒక్కడైనా మన అందరికీ తెలుసు. కానీ మీకు వినాయకుడి గుడిని చూడగానే దండం పెడతారు, నేను అయ్యప్ప గుడిని చూడగానే దండం పెడతాను, ఎవడిష్టం వాడిది. అది మనకు గాంధీ గారు చెప్పినది, దీన్ని అపోజిషన్గా వాళ్ళు చెప్పింది. ఈ రెండు ఫిలాసఫీల్లో నెమ్మది నెమ్మది నెమ్మదిగా అది పెరుగుతూ వచ్చింది అనేక కారణాల వల్ల. ఈ గల్ఫ్ కంట్రీస్లో జరిగినటువంటి వాళ్ళవి, ఈ సోషల్ మీడియా పెరగటం, ఎక్కడ ఎవడెవడిని కాల్ చేసినా చూడండి ముస్లిం ఎలా కాల్ చేస్తున్నాడో అని వచ్చేస్తుంది మనకి. ఇక రకరకాలుగా పెట్టేస్తారు, పెట్టేసి ఈ ప్రపంచంలో జరిగే మొన్న రైల్వే యాక్సిడెంట్ అయింది, వాడు స్టేషన్ మాస్టర్ ముస్లింట, వెంటనే పెట్టేశారు. తర్వాత మళ్ళీ ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి ఉంది, అది కొట్టే దాంట్లో వాడి పేరు అడ్రస్ ఫోటో అన్నీ వచ్చాయి. వాడు ముస్లిం కాదు, ఇంకా ఎవరి ఎవడో ఎవడో కొర్రాడు. మహాజన మహంతి మొట్టమొదటి ఏదైనా అవకాశం దొరికితే టకాలమని ప్రచారం ఏంటంటే మొత్తం ప్రపంచం నాశనం అయిపోవడానికి ముస్లింసే కారణం. ఫ్రాన్స్లో గొడవ అయిపోతుంది, ఏంటంటే అంటే ముస్లింస్ ఆ ఫ్రాన్స్ అంతా తగలేస్తారు. 10 మంది లేరండి తగలేస్తున్నారు, మన ఇండియా 20 మంది ఉన్నారు, ఎంతసేపట్లో తగలేస్తారు? ఓ చదువుకున్న వాళ్ళు అత్యంత విద్యార్థికులు అందరూ ఇలా అయిపోయారు. ఫ్రాన్స్లో జరిగింది ఏంటి, ఒక బ్లాక్ వాడు కారు వేసుకెళ్తూ పోలీసు వాళ్ళు లేకపోతే ఆపలేదుట, కాల్చాడు చచ్చిపోయాడు వాడు. ఆ చచ్చిపోయిన వాడు ముస్లిం, బ్లాక్స్ అందరూ తిరగబడ్డారు, ముస్లిం ఇది చేసేస్తున్నారు. అది పూర్తిగా వర్ణ వివక్షత. అమెరికాలో బ్లాక్ని అలాగే చంపేశారు, బ్లాక్స్ విపరీతంగా పడుతున్నారు బాధ. మనం అమెరికా వెళ్తే తెలుస్తుంది, యూరోప్ వెళ్తే తెలుస్తుంది, బ్లాక్స్ అన్న వాళ్ళందరూ వేరే చోట ఉంటారు. ఈ దేశంలో ఎప్పుడూ అలా లేదు. ఈ దేశంలో షెడ్యూల్ కాస్ట్ అంటూ కొంతమందిని దూరంగా పెట్టినందుకు ఇవాళకి కూడా మనలో తెలియకుండానే పశ్చాత్తాపం ఉంది. మనలో తెలియకుండానే ఎందుకు ఇలా చేసాం, చచ్చ ఒక్క పని జరగకుండా ఉంటే ఇంత చెడ్డగా వచ్చు ఎందుకది? మనకి మన ఎవడో చెడ్డ అనుకోరు, బయట దేశాల వాళ్ళకి ఏం తెలుసు, ఉండిపోయింది అది అలా మనసులో. అక్కడ ఉండదు బ్లాక్ కోడ్ కనబడతాడు చంపేయాలనేటువంటి ఫీలింగ్లోనే ఉంటారు. మన దేశాన్ని కూడా అలా తయారు చేద్దామనా, అవసరమా? ఇక్కడ ఏమొచ్చింది కష్టం మనకి ఏమో. మొన్న మొన్న అయితే నాకు చాలా ఇది అనిపించింది, కరోనా వచ్చి చచ్చిపోతే శవం చూడటానికి వెళ్ళలేదు మనం. చచ్చిపోయినట్టు శవాన్ని ముస్లింస్ వచ్చి మోచారు. నాకు తెలిసిన వాడిని ఒకటి అడిగితే వాడు చెప్పాడు, మా దీని ప్రకారం మా మత ధర్మం ప్రకారం అనాథ శవాన్ని మోస్తే మాకు డైరెక్ట్గా అల్లా దగ్గర మాకు ఇంటర్వ్యూ దొరుకుతుంది, ఏదో ఉంది వాళ్ళది మత గ్రంథం. వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు వచ్చి మనం మోసుకుని తీసుకెళ్ళారు. అయినా మనకేమనిపించదే, అరే వాళ్ళు వచ్చి హిందూ శవాన్ని మనం ఎందుకు పోయలరా అని. ఏ కరోనా వచ్చి ముస్లిం చచ్చిపోలేదా? ఏం జరిగినా వెంటనే దాన్ని పెద్ద అల్లరి. అసలు యాక్చువల్గా మత గురువు అంటూ తిరిగి అల్లరి చేసింది ఎవడంటే, అక్కడ పంజాబ్లో ఒక మత గురువు ఆస్ట్రేలియా నుంచో కెనడా నుంచో దిగాడు కరోనా టైంలో. దిగ్గానే వాడిని పోలీసులు పెట్టి లోపల పెట్టి 20 రోజులు 30 రోజులు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. వాడు ఈడేవడరా నాకు చెప్పడానికి అని చెప్పి సిక్కులు కదా వాళ్ళు. వాడు మొత్తం అన్ని చోట్లకి వెళ్ళి మీటింగ్లన్నీ అడ్రస్ చేశాడు, 40-50 మంది చచ్చిపోయారు, వాడు చచ్చిపోయాడు. ఎక్కడా ఇది బయటికి రానివ్వాల. అక్కడ ఢిల్లీలో ఏదో ముస్లిం మీటింగ్ అయిందిట, మీటింగ్ అంతా పర్మిషన్లు ఇచ్చారు, వెళ్ళిన వాళ్ళంతా పర్మిషన్లు తీసుకెళ్లారు. మీటింగ్ జరుగుతుండగా కరోనా అని వచ్చింది, వెంటనే పరిగెత్తుకుని వెనక్కి వచ్చేసారు. వీళ్ళు మీటింగ్ పెట్టిందే కరోనా స్ప్రెడ్ చేయడానికి పెట్టారు. మీరు అందరూ చదివారు కదా, ఎందుకు హేట్ క్యాంపెయిన్ అంటాను నేను. ఏంటి మనం వాళ్ళు చేసిన తప్పేంటి? ఏమో నాకు అసలు ఈ టైప్ గాంధీ గారి మీద ఎలాంటి కథలు వస్తున్నాయండి, ఎంత అసహ్యంగా మారుతుంది. సాయిబాబా దేవుడు కాదు, నిన్న ఎవడో పంపాడు నాకు, గురు పూర్ణిమ అంటే సాయిబాబాకి ఏం సంబంధం లేదు, సాయిబాబా అన్నవాడు ఒక సాయిబు, వాడి కాళ్ళు కట్టుకుని మన కల్చర్ని పతనం చేసేస్తున్నాం. సాయిరాము, సాయి కృష్ణ, సాయి ప్రకాష్, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సాయిబాబా దేవుడు కాదు, రేపు పెడతారు
ఎప్పుడైతే హేట్ అనేది నాకు ఉపయోగపడుతుందో ఎప్పుడైతే నేను పొలిటీషియన్ ఆ హేట్ ని పూర్తిగా వాడుకుంటాను వాడుకుంటాను ఎందుకంటే నాకు ఏకైక కార్యక్రమం అధికారంలో ఉండటం దాని ప్రజలే ఆపాలి స్ప్రెడ్ చేయకూడదు ఇలాంటివి ఎవడి ఇష్టం వాడిది అదే మన మతం ఇది నేను చెప్పింది కాదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని మనం మత గ్రంథంగా స్వీకరించామా లేదా మనకున్నది ఏంట్రాను ఫాలో అయ్యింది భగవద్గీతని అంటే చెప్తాం ఖురాన్ అని వాళ్ళు చెప్తారు బైబిల్ అని వీళ్ళు చెప్తారు ఆ భగవద్గీతలో ఆయన క్లియర్గా గుహ్యాత్ గుహ్యతరమయ విమృశైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు ఆయన ఆఖరి లాస్ట్ దాంట్లో ఉంటుంది శ్లోకం ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు నేను చెప్పాను చాలా రహస్యమైనటువంటి విషయాలు నీతో చెప్పాను అర్జున నువ్వు బాగా పరిపరి విధాలుగా ఆలోచించి దాని మీద మనసు పెట్టి ఏం చేయాలని నీకు అనిపిస్తుందో అది చెయ్యి ఇది ఏ మతంలో ఉండదు ఇది ఉంది కాబట్టే మన మతం ఇంకా మిగిలింది మనతో పాటు జొరాస్ట్రియన్స్ జ్యూస్ ఆ మతాలు ఏవో ఉండేవి 2-3 వేల సంవత్సరాల క్రితం అవి ఇప్పుడు ఎక్కడ లేవు 10 మంది 20 మంది ఉన్నారు వాళ్ళు మనం పెరుగుతూ ఈ దేశంలో పెరుగుతూ రావటం కారణం ఛాయిస్ మనకిచ్చాడు దేవుడు మనకే ఉన్నటువంటిది దేవుడు ఓన్లీ కౌన్సిలింగ్ చేస్తాడు నువ్వు ఎలా ఉంటే బాగుంటుందో చెప్తాడు బాగోలేదు నీ కర్మ అది నీ ప్రకృతిని బట్టి నువ్వు పోతావు ఇంత గొప్ప వ్యవస్థను ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నదాన్ని మనం మామూలుగా దీన్ని కూడా ఒక కోడి కింద మార్చేద్దామా దీన్ని కూడా మామూలుగా మిగతా దేశాల్లో ఉన్నట్టుగానే వాడికి వెళ్తే వాడు చంపేస్తాడు ఇక్కడికి వస్తే వీడు చంపేస్తాడు చంపేశారు వాళ్ళు దేశాల్లో భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టిన వాడిని చంపేశారు ఎందుకంటే మన మత గ్రంథానికి వ్యతిరేకం అని భూమి ఆకర్షణ శక్తి అన్నవాడిని చంపేశారు ఏంటంటే వాళ్ళ మతం ఒప్పుకోలేదు డార్విన్ సిద్ధాంతం తప్పు అన్నారు మన గొప్పతనం ఏంటంటే మనం అది ఒప్పుకుంటాం ఇది ఒప్పుకుంటాం మనం చాగంటి కోటేశ్వరరావు గారిది ఇంట్రెస్ట్గా వింటాం నెక్స్ట్ అలా నొక్కి ఆయన ఎవరో నరసింహారావు ఆయనకి పూర్తి విరుద్ధంగా ఈయన చెప్తాడు ఇది నచ్చుతుంది మన కల్చర్ అది దీన్ని మిగతావాటితో పోల్చి వాళ్ళలా ఉండాలని మనం ప్రయత్నించడమే నా ఉద్దేశంలో చాలా తప్పు మనం డెఫినెట్గా అట్లీస్ట్ మన పూర్వీకులు మనకన్నా చాలా సుపీరియర్ మనం ఎందుకు 70 ఏళ్ళుగా ఈ దేశాన్ని తగలేశారంటే ఎవరు తగలేసింది మీ తాత మా తాత వీళ్ళందరూ కాంగ్రెస్ కోటే పెట్టే కదా వీళ్ళందరూ గాంధీ గారిని గొప్పవాడు జాతిపిత దేవుడు అని నమ్మబట్టే కదా గాంధీ గారిని ఎవడు పిలిచాడు ఫాదర్ ఆఫ్ ద నేచర్ అని వీళ్ళు పొగుడుతున్నటువంటి సుభాష్ చంద్రబోస్ గాంధీకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని బిరుది ఇచ్చింది ఎవరు సుభాష్ చంద్రబోస్ని బిరుదేం కాదు ఆయన రాశాడు ఇంగ్లాండ్ వాళ్ళకు ఒక లెటరు ఈయనతో డిఫర్ అయ్యి ఆర్మీ పెట్టుకుని ఉన్న టైంలో బ్రిటిష్ వాళ్ళకు ఒక లెటర్ రాశాడు గాంధీతో సంప్రదించకుండా మీరు ఏం చేసినా అది ఏం పని జరగదు బికాజ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అదే ఉండిపోయింది జాతిపిత అని ఆయనే గాంధీ గారు నేను జాతిపిత అని చెప్పుకోలే ఇంకొకటి రవీంద్రనాథ్ ఠాగూర్ అని నోబెల్ బహుమతి వచ్చినవాడు గాంధీ గారిని చూడగానే నువ్వు మహాత్మా అన్నాడు ఆ గాంధీ ఇప్పుడు ఏంటంటే మనకు ఇందులో వచ్చేది చూస్తుంటే ఆ గాంధీ వాళ్ళ అమ్మకి పుట్టలేదు వాళ్ళ నాన్నకి పుట్టలేదు అక్కడ రోడ్డు పక్కన పుట్టాడు ఏమేమో పెడుతున్నారు ఇవన్నీ మామూలుగా మనం పెట్టాం మనం ఎండర్స్ చేయం వస్తుందంటే అది ఎక్కడో తయారవుతుంది ఆ తయారయ్యేటువంటి ఫ్యాక్టరీని ఇమ్మీడియట్గా ఆపవలసిన బాధ్యత మోడీ గారి మీద ఉంది మోడీ గారి ప్రభుత్వం మీద ఉంది ఇవి ఎప్పుడు ఇంతకు ముందు లేవు నేను ఎప్పుడు వినలే ఈ స్టోరీలు రకరకాల స్టోరీలు చాలా అసహ్యం అన్నమాట ఇంత అసహ్యంగా మాట్లాడుకోగలమని సరే మీలో కొంతమందిని బాధ పెట్టుకుంటే క్షమించండి ఎందుకంటే కొంచెం అదే అవును ఏమండి ఇది అందరికీ తెలుసు నా దగ్గర యాక్షన్ ప్లానే ఉంటుంది ఆర్థిక అసమానతలు పోవాలంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి బెటర్ లైఫ్ ఇవ్వాలి అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి ప్రభుత్వం సాయం చేయడం మానేసి ఎక్కడెక్కడైతే డెఫినెట్గా ప్రాఫిట్లు అయితే వచ్చే ఉన్నాయో అవి పబ్లిక్ సెక్టర్లోనో కోఆపరేటివ్ సెక్టర్లోనో పూరెస్ట్ ఆఫ్ ద పూర్కో ఇవ్వాలి కాంపిటీషన్ క్రియేట్ చేయాలి దాన్నే మిక్స్డ్ ఎకానమీ అని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతిపాదించారు ఇటు సోషలిస్ట్ వైపు కాకుండా అటు క్యాపిటలిస్ట్ వైపు కాకుండా అయితే ఈవేళ జవహర్లాల్ నెహ్రూ అన్నంత అసలు అంత పెద్ద దొంగ ఈ దేశంలో ఎవడో లేడన్నట్టుగా మాట్లాడుతున్నారు జవహర్లాల్ నెహ్రూ ఇస్ ఎ విజనరీ సరే ఆయన ఈవేళ ఇప్పుడు అందుకే ఎవడికి పెద్ద మంచి పేరు వచ్చిందిరా నీకంటే ఎవడో హ్యాపీ అయిపోకండి ఓ 20 ఏళ్ళ తర్వాత నీ అంత లుచ్చా ఎవడో లేడని తిట్టేటి రోజులు కూడా వస్తాయి
గాంధీని నెహ్రూని తిడుతుంటే ఇంకేం చెప్తాం? పటేలు పటేల్ కూతుర్ని నెహ్రూ గారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పారేసి రోజు చదువుతున్నారు కదా. పటేల్ గారికి ఇద్దరు పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. కూతురు రెండుసార్లు లోక్సభకు పోటీ చేసి నెక్కింది. రెండుసార్లు టికెట్ ఇచ్చింది ఎవరో? జవహర్లాల్ నెహ్రూ ఇచ్చాడు. తర్వాత ఇందిరాగాంధీతో ఆవిడ డిఫర్ అయి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ నెక్కింది, మళ్ళీ ఎంపీ చేసింది మూడోసారి, నాలుగోసారి ఓడిపోయింది. ఏంటి పోయింది? ద్రోహం చేసింది. నెహ్రూ కూతురికి ఇచ్చుకోలేదు సీటు. ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర మినిస్టర్ అయ్యేటప్పటికి ఆవిడ ఎంపీయే కాదు. పటేల్ గారు పోయాడు, ఆయన కూతురికి ఇచ్చారు. మొన్ననే బోస్ గారి మనవడ మనవరాలో వచ్చి చెప్పారు, మాకు నెహ్రూ గారికి బోస్ గారికి చాలా క్లోజ్ అండి బాబు. నెహ్రూ గారు పెట్టిన రెజిమెంట్లో ఒక రెజిమెంట్ పేరే జవహర్ రెజిమెంట్ అని పెట్టాడు. వాళ్ళేమి వాళ్ళు సిద్ధాంతపరంగా విభేదించారు కానీ వాళ్ళేమి దీని గురించి కొట్టుకోలేదు. ఎవడో నువ్వా పవర్, నేనా పవర్ అని. 10 ఏళ్ళు జైల్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ దేశద్రోహి అంటున్నప్పుడు ఏం చెప్తాం ఇంకా? మీరు విభేదించవచ్చు, విభేదించడం అంటే మీ ప్రిన్సిపల్తో నేను విభేదించట్లేదని, మీ నాన్న తిరుగుబోతూ మీ అమ్మ ఎవరితోటో పోయింది, ఇదే విభేదించడం. అర్థమైందా? అసలు రాజకీయం కాదు, మామూలుగా మాట్లాడుకోవటంలో చుట్టూతో ఉన్నవాళ్ళు ఏమంటారు, చిచ్చి ఇదేంటండి ఇది, వీళ్ళిద్దరూ ఏదో విషయం మీద ఆర్గ్యుమెంట్ అవుతుంటే ఎక్కడ పోతున్నాడు వీడు అంటే చీ అంటారు, మా మీద ఉమ్మేస్తారు. ఆ స్థాయిలోకి జాతీయ రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మన అందరం కూడా దాన్ని వ్యతిరేకించాలి. నేను వ్యతిరేకిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదే ప్రత్యక్ష రాజకీయం. నేను పెద్ద ఇంట్రెస్ట్ లేదమ్మా నాకు. థ్యాంక్ యూ.